గాని తీసుకుంటాం. చక్కగా ఎంజాయ్ చేయడానికి సెలవు రోజుల్లో ఇలాంటి ఐటమ్స్ అన్ని పెట్టుకుంటాం అన్నమాట. సుమారుగా ఒకప్పుడు అటుకులు తీసుకున్నాం, ఆ అటుకులు నానపెట్టి ఆ పిండికి ఇవన్నీ కలిపి చేసేసరికి ఆ సైజ్ కట్లెట్స్ 9 వచ్చాయి. కట్లెట్స్ అట్లా వేసి మూత పెట్టకూడదు. మూత పెడితే ఏమవుతుంది, ఆల్రెడీ అటుకులు అంతకుముందు తయారు చేసినప్పుడే వేడెక్కుంటాయి, పుల్లటి మజ్జిగలో నానపెట్టేసరికి మెత్తగా అయిపోతుంది. అందుకని కదా డైరెక్ట్ తినేటట్టు బాగుంటుంది. కట్లెట్స్ లాగా ఇట్లా మనం వేసేసుకుని మూత పెట్టుకుని అట్లా కాల్చుకుంటే అందులో చెమ్మ తగ్గి అడుగున రోస్ట్లా కాలి కట్లెట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఒక 7-8 నిమిషాలతో అడుగు భాగం చక్కగా కాలుతుంది, తిరగేస్తే పై భాగం కూడా మళ్ళా కాలుతుంది. చక్కగా రోస్ట్ అయ్యాయి. ఇట్లా అన్నీ తిప్పేసుకుని మరోవైపు కూడా కొద్దిగా మేగడతో కాలినప్పుడు వేరే రంగు బాగుంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొద్దిగా నాన్ స్టిక్ మీద మళ్ళీ ఒక పావు స్పూన్ వేస్తే 10 కట్లెట్స్ దగ్గర దగ్గర 9 కట్లెట్స్ కాలిపోతాయి అన్నమాట. మేగడ వేసినప్పుడు లోపల కూడా పుల్ల మజ్జిగ ఉంది కదా, పుల్ల మజ్జిగతో చేసిన ఐటమ్స్ కాలినప్పుడు రంగు కూడా మాడకపోయినా అట్లా వచ్చేస్తుంది అనమాట, న్యాచురల్ కలర్ అది. ఇప్పుడు ఇంత మేగడ వేసి కొద్దిగా అన్నిటినీ ఆ వైపు కూడా కాలనివ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఇట్లా మేగడ కొద్దిగా అయితే అన్నిటికీ సరిపోతుంది అన్నమాట. కొద్ది మేగడతో చక్కగా రోస్ట్ అవుతాయి. కట్లెట్స్ రెండు వైపులా చక్కగా కాలాయి. అటు కూడా తిప్పి చూస్తే చూడండి, చక్కగా యూనిఫామ్గా కాలాయి. పుల్ల మజ్జిగతో ఐటమ్ కాబట్టి ఇది అస్సలు ఇబ్బంది ఉండదు. అసలు ఎవరైనా 1% కూడా పేచి పెట్టకుండా, ఉప్పు లేదు, ఇందులో నూనె లేదు, ఏదో వేరే కట్లెట్స్ అనుకోకుండా మామూలుగా తినేయగలుగుతారనమాట. అయితే కట్లెట్స్ పూర్తిగా కాలే చూస్తుంటే నూనె బాగా పోసి రోస్ట్ చేసిన కట్లెట్స్ లాగా అంత బాగున్నాయో. హాని కలిగించే ఏ ఐటమ్ మనం వేయలేదు, ఉప్పు లేదు, నూనె లేదు, ఇతర పదార్థాలు ఏమి లేవు. చక్కగా రుచికరంగా కట్లెట్స్ని మనం తయారు చేసుకోగలిగాం. మరి ఇలాంటివి అప్పుడప్పుడు మన ఇంట్లో ఎప్పుడైనా పెరుగు మిగిలిపోయినా, మజ్జిగ మిగిలినా, పులిసేసరికి బాగుంటాయి కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి ఐటమ్స్ చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పటి వరకు మనం అటుకులతో కట్లెట్స్ ఎట్లా చేసుకోవాలో తెలుసుకున్నాం. ఈరోజు రెండో ఐటమ్గా పొంగడాలు. అందరికీ తెలిసిన స్వీటే ఇది, కొన్ని ప్రాంతాల వరకు తెలియకపోవచ్చేమో. మామూలుగా అందరు దీన్ని బెల్లంతో చేస్తూ ఉంటారు, మరి మనం బెల్లం వాడం కాబట్టి ఖర్జూరంతో చేసుకుంటున్నాం. ఈలోపు అది కాలుతూ ఉంటుంది. అందులో మేగడ రాసి ఉంచాం, నాన్ స్టిక్ గుంటలు మీకు తెలుసు కదా, అందులో వేసి కాలుస్తాం. నాన్ స్టిక్ పాన్ మీద అట్లా వెడల్పుగా వేసి అరిసెల్లాగానే కాలుస్తారు, అట్లా వేసేసరికి పొంగుతాయి, అందుకని పొంగడాలు అంటారనమాట. దీనికి కావలసిన పదార్థాలు చూద్దాం. చాలా సింపుల్ స్వీట్ ఇది. బియ్యాన్ని అరకప్పు తీసుకున్నాం. 4 గంటల ముందు బియ్యాన్ని నానపెట్టేస్తాం. చక్కగా బియ్యం నానతాయి. ఎంత బియ్యం నానపెట్టామో అంత కొబ్బరి కూడా కావాలి మనకి, ఒక అరకప్పు కొబ్బరి ముక్కలు. కొబ్బరి ముక్కల్ని మిక్సీ వేస్తాం, మెత్తగా పేస్ట్ అవుతుంది. అలాగే బియ్యం 4 గంటలు నానిన తర్వాత వీటిని కూడా మిక్సీ వేస్తాం, మెత్తగా పేస్ట్ చేస్తాం. దాంతోపాటు ఖర్జూరం 1/2 కప్పు, అంటే కొలతలన్నీ సమానం అనమాట. అంటే బియ్యం ఎంత తీసుకుంటామో కప్పు తీసుకుంటే కప్పు ఖర్జూరం ముద్ద, మరి కప్పుడు కొబ్బరి ముక్కలు కావాలి.
ఖర్జూరం ముద్ద ఎట్లా చేసుకుంటాం తెలుసు కదా మీకు, ఖర్జూరాన్ని గింజ తీసేసి మిక్సీ వేసేస్తే మెత్తగా ఇట్లా ముద్ద అయిపోతుంది. ఇప్పుడు అరకప్పు బియ్యం తీసుకు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అరకప్పు కొబ్బరి ముక్కలు, అరకప్పు ఖర్జూరం పేస్ట్. ఈ ఖర్జూరం పేస్ట్ని కూడా మిక్సీ వేస్తాం అన్నమాట. ఇప్పుడు బియ్యం నానిన తర్వాత మిక్సీ వేసాం, కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ వేసాం, మెత్తగా పేస్ట్లో అవుతుంది. దాంట్లో ఇది కూడా వేసేసి మళ్ళీ తిప్పేస్తే పొంగడాలకు స్వీట్ రెడీ అవుతుంది అన్నమాట. అంటే ఆ పిండి రెడీ అయిపోతుంది. ఇది పొంగడాలు వేసుకోవటానికి ఆ పిండి ఇట్లా రెడీ అయింది. ఇది తీపిగా ఉంటుందన్నమాట. మనం నూనె నెయ్యి వాడడం కాబట్టి ఇప్పుడు నాన్ స్టిక్ మీద డైరెక్ట్గా వేసుకోవచ్చు, గుంటల్లో అయినా ఇట్లా వేయచ్చు అన్నమాట. మేగడ అడుగును రాస్తే కొంచెం చక్కగా కాలి మంచి రంగు వస్తుంది అన్నమాట. ఫ్రీగా తిరగటానికి కూడా బాగుంటుందని మేగడ జిగురు అట్లా రాసాం గుంటల్లో. ఇప్పుడు ఇందులో మనం వేసేస్తాం. ఇక చాలా సింపుల్ స్వీట్ ఏది, కాస్త బియ్యం నానబెట్టుకోవటమే. ఒక 4 గంటలు ముంచేసి ఇటు ఖర్జూరం పేస్టు, కొబ్బరితో ముక్కలు కూడా మిక్సీ వేసేసి మొత్తం కలిపేస్తాం. మెత్తగా చేసుకున్న తర్వాత దీన్ని ఇంకా వేసేసుకోవటమే. కొద్దిగా మంట పెంచుకోవచ్చు, పొంగుతాయి కాబట్టి గుంట నిండా వేయకూడదు అన్నమాట. అంతంత వేస్తే బాగుంటాయి. మనకి పంచదార బెల్లం వాడకూడదని తెలుసు, మరి పంచదార బెల్లం లేకుండా స్వీట్లు ఎట్లా వస్తాయనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు మన స్వీట్స్ అన్నింటినీ ఖర్జూరం తేనెతో వేసుకుంటాం కదా, బెల్లం బదులుగా ఖర్జూరం వాడతాం, పంచదార బదులుగా తేనె. హాని లేని స్వీట్ అన్నమాట ఇది. ఇప్పుడు నాన్ స్టిక్ గుంటల్లో వేసాం పొంగడాలని. పక్క పొయ్యి మీద కూడా ఇలాంటిది లేని వారి కోసం నాన్ స్టిక్ పాన్ పెట్టేసి అందులో మనం వేద్దాం. మనకి ఇట్లాంటివి నాన్ స్టిక్ గుంటలు లాంటివి బస్తీల్లో దొరుకుతుంటాయి. వంటకు సంబంధించిన సామాగ్రి అమ్మే చోట్ల ఇవన్నీ ఉంటాయి. ఇలాంటివి ఉంచుకుంటే మనం ఇందులోనే బూరెలు వండుకోవచ్చు, నూనె లేకుండా పూర్ణాలు, అలాగే పొనుకులు, మైసూరు బజ్జి, చల్ల పొనుకులు, ఎన్ని వెరైటీలు తయారు చేసుకోవచ్చు చూడండి. అవన్నీ మనం నాన్ స్టిక్ మీద పెట్టుకుందాం కాలం అంటే జరిగి వెళ్ళిపోతాయి. ఇందులోనుకుండా గోతులు చచ్చినట్టు పడి ఉంటాయి, చుట్టూరు కాలుతుంది అన్నమాట. నూనెలో దేవినట్టు వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఇలాంటిది ఉంచుకోండి. ఇందులో 11 గుంటలు ఉండే ఉంటాయి, కొన్ని 9 అని 9 6 అని అట్లా సైజులు ఉంటాయి. ఎక్కువ గుంటలు ఉన్నదే పెట్టుకుంటే త్వరగా కాల్చుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇది రెడీ అయింది. కొద్దిగా మేగడ రాసి సెంటర్లో వేద్దాం. ఇంకోటి వేద్దాం. ఇంకోటి కూడా చిన్న వేద్దాం, పిండికి సరిపడా ఉంది కాబట్టి. అవి కూడా చూడండి, వేడెక్కేసరికి పొంగటం మీకు కనపడుతుంది కదా. పంచదార బెల్లం మనం వాడుతూ ఉంటే స్వీట్స్ తయారు చేసుకోవటానికి కఫము, నెమ్ము, రొంపలు, శ్లేష్మాలు, ఆస్తమాలు, అలర్జీలు ఇలాంటివన్నీ ఎక్కువ అవుతాయి. పైగా అందులో ఎంటీ క్యాలరీస్ ఉంటాయి, పోషణ ఏమి ఉండదు, వెయిట్ పెరిగిపోతాం, ఊరికే ఇన్సులిన్ కూడా ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంచేత అలాంటి హాని కలిగించే స్వీట్స్ని మనం వాడుకోకుండా హాని లేని విధంగా ఖర్జూరాన్ని తేనె వాడుకుంటూ ఎంత చక్క స్వీట్ చేసుకోవచ్చో చూడండి. కఫము, నెమ్ము, శ్లేష్మాలు, పెళ్ళికోతలు, ఆయాసాలు ఈ స్వీట్స్కి ఎక్కువ కావు. అంచేత మనం పండగలప్పుడు ఏదన్నా కాస్త స్పెషల్గా ఏదైనా స్వీట్ ఎంజాయ్ చేయదలిసినప్పుడు ఇలాంటి ఐటమ్స్ మనం చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వీటిని పొంగడాలు అంటారు. అది వేసిన దాని నుంచి అట్లా ఇది కూడా చూడండి, మీరు గమనించుంటారు ముందు మనం ఈ నాన్ స్టిక్ గుంటల్లో వేసినప్పుడు అంత వెళ్తుంచాం, అదంతా పొంగింది చూడండి. ఇప్పుడు చక్కగా పొంగుతుంటాయి కాబట్టి వీటిని పొంగడాలు అంటారు. ఇప్పుడు ఇవి కూడా ఒకసారి తిరగేయచ్చు, పలచగా ఉన్నాయి కాబట్టి.
బాగా కాలి. ఇది ఒకేసారి గుంటగా ఉంటుంది కదా, కొద్దిగా లేట్ అవుతుంది. వీటిని కూడా తిరగేసుకుందాం. చూడండి, నూనెలో దేవినట్లుగా ఎంత చక్కగా కాలి మంచి రంగు వచ్చాయో. సన్న శాఖ మీద అట్లా కాలనివ్వాలి. విడుతుందంటే కాస్త ఇంకా కాలినప్పుడు విడిపోతాయి అన్నమాట. ఇట్లా అన్నప్పుడు కదలాలి అది, అప్పుడు తెప్పచ్చు మనం. చాలా గుల్లగా దూదిలా ఉంటుందన్నమాట పొంగడాల స్వీట్. ముసలివారు కానీ పిల్లలు కానీ ఎంత చక్కగా తినగలుగుతారు. నూనె లేదు, హాని కలిగించే పంచదార కానీ బెల్లం కానీ లేదు. మామూలుగా వీటిని నూనెలో వేసి దేవితే ఎంత నూనె పీలుస్తుందండి. ఇప్పుడు చూడండి, నూనెలో దేవినట్టు ఎంత చక్కటి రంగు వచ్చిందో. ఇప్పుడు మనం ఇలాంటి చెక్క పుల్ల పెట్టి ఇట్లా మామూలుగా వేసిన తర్వాత ఇట్లా అన్నాం అనుకోండి, అది జరగట్లేదు అంటే ఇంకా అడుగును సరిగా కాలలేదు అని అర్థం. అందుకని మీరు ఇట్లా జరగనప్పుడు తిప్పడానికి ప్రయత్నం చేస్తే అంటే ఇంకా పిండి ఉంటుందన్నమాట, కాస్త విరిగినట్లుగా లేదా సొట్టబడిపోయినట్లుగా వస్తాయి అన్నమాట. ఇట్లా అన్నప్పుడు గుండ్రంగా తిరగాలన్నమాట. అప్పుడు మనం తిరగేసుకుంటే చక్కెట్లా కాలిపోతాయి రెండు వైపులా. సన్న శాఖ మీద సిమ్లో మరీ సిమ్ కంటే కొద్దిగా మీడియం సైజ్ పెట్టుకుని కాల్చుకుంటే చక్క కాలిపోతాయి. ఇలా సదుపాయం లేని వారు అలా పక్కనైనా సరే నాన్ స్టిక్ మీద అట్లా పెట్టుకునే వేసుకోవచ్చు అన్నమాట. రెండు వైపులా కాలై పొయ్యి కట్టేస్తున్నాం. ఇక మెల్లగా తీద్దాం. దూదిలా ఉంటాయి అన్నాం కదా, దీంతోనే నొక్కినట్లు అయిపోతున్నాయి తీసేటప్పుడే. ఎంత మంచిగా వచ్చాయో చూడండి, నూనెలో దేవినట్లుగా పొంగడాలు చక్కగా పొంగి దూదిలా మంచి వాసనతో గుమగుమలాడుతూ ఉన్నాయన్నమాట. ఎన్ని తిన్నప్పటికీ హాని ఏముందండి ఇందులో? ఖర్జూరం ఉంది, బియ్యపిండి ఉంది, కొబ్బరి ఉంది, కొబ్బరి బలం. ఇప్పుడు మేగడ వేసి కాల్చలేదు వీటిని. మేగడ ఊరికే రాస్యం ఇంత జిగురికి త్వరగా కదలటానికి. మేగడ లేనప్పుడు కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది జరపడానికి. ఈలోపు షేప్ తేడా వస్తుందని అట్లా రాసాం అంతే. అక్కడ కొద్దిగా మేగడ వేసేయాల్సి వచ్చింది, ఎందుకంటే అది అవ్వాలి కాబట్టి అని. అంత కూడా పట్టదు అన్నమాట, ఇక్కడ అసలు అవ్వదు. ఇట్లాంటివి మనం చేసుకుంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. పిల్లలకు కూడా ఇలాంటివి పెడితే అసలు ఆరోగ్యం ఎందుకు దెబ్బతింటుంది, ఆకలి ఎందుకు చచ్చిపోతుంది, చిన్న వయసులో సమస్యలు ఎందుకు వస్తాయి, ఆలోచించేయండి. మారటానికి ప్రయత్నం చేద్దాం.